कोस्ता जिल्लालो पलुचोट वर्षालु कुरुस्तुन्नायि छत्तीसगढ़ परिसर प्रांतालो उपरितल आवर्तनं कोनसागुतोंदि मरोवैपु विदर्भ नुंडि तेलंगाण मीदिगा तमिळनाडु वरकु ध्रोणि कोनसागुतोंदि वीटि प्रभावंतो श्रीकाकुलं नुंडि गुंटूरु वरकु पलुचोट वर्षालु कुरुस्तुन्नायि कोन्नि चोट्ल निंबस् मेघाल प्रभावंतो उरुमुलु मेरुपुलतो कूडिन वर्षं कुरुस्तोंदि मरिंत समाचारं मा प्रतिनिधि नायडु विशाख नुंडि अंदिस्तारु ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి ఇటు శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు వరకు అలాగే అటు రాయలసీమ జిల్లాలో కూడా ప్రస్తుతం పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి దీని ప్రధానంగా కారణం ఏదైతే ఒకసారిగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతల ప్రభావంతో పూర్తి స్థాయిలో ఇటు సిబీ క్లౌడ్స్ ఏర్పడి వర్షాలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఏదైతే దాదాపు రైనీ సీజన్ ముందుగా ప్రీ మాన్సూన్ యాక్టివిటీ అని కూడా అంటారు సాధారణంగా ఎప్పుడైనా మాన్సూన్ రావడానికి ఒక నెల రోజుల ముందుగా సో కావాల్సినటువంటి మాయిశ్చర్ కంటెంట్ గాని ఇది గానిప్పుడు ఈ వర్షాలు అనేవి ఎక్కువ శాతం పడడానికి అవకాశం ఉంటుంది మరోవైపు ఛత్తీస్గఢ్ పైన ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది అలాగే మనం చూస్తే విదర్భ నుండి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది వీటి ప్రభావంతో ఇప్పుడు కోస్తా జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది ఉరుములు మెరుపులు అక్కడక్కడ పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉంది అలాగే అటు ఈస్ట్ వెస్ట్ గోదావరితో పాటు గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా పడతాయి అలాగే కడపలో కూడా పలు చోట్ల వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారిగా వాతావరణం మారడంతో పాటు వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఏవైతే మామిడి కానీ కొన్ని పంట నష్టం ఎక్కువగా వాటిల్లేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు కొంతవరకు రైతులు కానీ వీళ్ళు కానీ ఏదైతే పండిన పంట అంతా కూడా పొలాలను మిట్టిలోని పెట్టుకున్నటువంటి పరిస్థితి దీని ప్రభావం ఎక్కువగా రైతాంగం మీద పడేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు ఎక్కువగా మామిడికి ఇది ఎక్కువ శాతం దెబ్బ తగులుతుంది అలాగే ఇప్పుడు ఏదైతే కొంతవరకు పంట మిర్చి కావచ్చు కొంత ఏంటంటే చేతికి అందించినటువంటి పంట ఇప్పుడు ప్రస్తుతానికి పొలాల్లో ఉంది వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఉత్తరాంధ్ర జిల్లాల వరకు మాత్రం చూసుకుంటే సాధారణంగా ఇక్కడ కేవలం రెండు పంటలు పండితే వీళ్ళైతే విత్తనాలు వేసుకోవడానికి ఇప్పుడు ఇది అనువైందిగా భావించవచ్చు మరోవైపు మిగతా జిల్లాల్లో మాత్రం పంట నష్టం అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు మరొక 24 గంటల పాటు కోస్తా జిల్లాలో అయితే వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సీవీ క్లౌడ్స్ ఎక్కువగా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉరుములు మెరుపులు కొన్ని చోట్ల పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉదయం తెల్లవారి నుంచి కూడా కోస్తా జిల్లా అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల 40 నుంచి 45 కిలోమీటర్లు వేగం గాలులు ఉంటాయి కొన్ని చోట్ల 45 కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విశాఖ జిల్లాలో చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ప్రస్తుతం వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వెడిజన సంతోష్ నాయుడు విశాఖపట్నం.